హాయ్ అండి, వెల్కమ్ టక్కీ ఫుడ్స్. ఈరోజు కాకరకాయ ఫ్రై చూద్దాము. కాకరకాయలు తీసుకొని వాటిని పైన పీల్ తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇట్లా పొడవుగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. అలానే ఇప్పుడు ఈ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, వీటిని ఫ్రై చేసుకుందాము ఆయిల్లో. కొంచెం కాకరకాయ కొంచెం లేట్ అవుతుందండి ఫ్రై అయ్యేలోపు, కొంచెం ఎక్కువ ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు కాకరకాయలోకి కారం తయారు చేసుకుందామండి, వెల్లుల్లి కారం. ఇప్పుడు కారం, ఉప్పు, కొబ్బరి అండి, కొంచెం కొబ్బరి కూడా వేసుకోండి బాగుంటుంది, ఎల్లిపాయలు, జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నానండి, జీలకర్ర. దాన్ని మిక్సీ వేసుకున్నాక ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇలా కాకరకాయలు ఇట్లా చూడండి, ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వస్తున్నాయి కదా. ఇలా వచ్చిన తర్వాత మనం ఒక రెండు ఆనియన్స్ తీసుకుందామండి, కట్ చేసి పెట్టుకుందాము. వాటిని ఇలా వేసుకోవాలండి, ముక్క కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో రావాలంతేను. చాలా టేస్టీగా ఉంటుందండి ఆనియన్స్ వేసుకుంటే ఇట్లా వేగేటప్పుడు. ఇట్లా కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుందండి కాకరకాయ బాగా, ఇది 10 డేస్ వరకు ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేయాలి కాకరకాయ అంతా. ఇలా వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకున్న కారం ఉంది కదా, వెల్లుల్లి కారం, దాన్ని ఇట్లా కలుపుకోవాలండి, అంతా మిక్స్ చేసుకోండి. అంత బాగా కలుపుకున్న తర్వాత తగినంత కరివేపాకు ఇలా తీసుకోండి, మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. అంతేనండి, ఇది 10 డేస్ వరకు స్టోర్ ఉంటుందండి, స్మెల్లే రాదు, బాగుంటుంది కాకరకాయ కారం. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది, స్మెల్ అయితే రాదండి, 10 డేస్ గ్యారంటీగా ఉంటుందండి అసలు. అంతేనండి, హెల్దీ హెల్దీ కాకరకాయ ఫ్రై రెడీ.